ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో ధనుర్రాశి వాళ్ళకి కూడా ఈ ఏడాది అయితే మంచిగానే ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఆదాయం కూడా 11 ఉంది, వ్యయం అయితే 5 ఉంది, రాజ్యపూజ్యం 7 ఉంది, ఇదేమో 5 ఉంది. యాక్చువల్గా అవమానం అన్నది అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 ఎక్కువ ఉన్నది ఈ రాశి, ఇది ఎక్కువ కనబడుతుంది. సో అంటే ఇటు ఆదాయం ఎక్కువ ఉంది, రాజ్యపూజ్యం కూడా ఎక్కువ ఉంది. సో ధనుర్రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో ఈ ఏడాది అంతా కూడా వీళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళు 10 మందికి తెలుస్తాయి. సో తద్వారా కొత్త కొత్త అవకాశాలు రావటం అనేది ఉంటుంది. అంటే సపోజ్ మనం ఉద్యోగ రంగంలో ఉన్నాం అనుకోండి, ఉద్యోగంలో వీళ్ళకి ఖచ్చితంగా ఏదో రకమైన అవార్డు ఇస్తారు, తర్వాత జీత భత్యాలు పెంచుతారు, ఇంక్రిమెంట్స్ అంటాం కదా. సో అలాంటివన్నీ కూడా ఈ ధనుర్రాశి వారికి ఉంటాయి. సో లేదు ఇలా ఏదైనా సరే వృత్తుల్లో ఉన్నారు, వివిధ వృత్తుల్లో, ఆ వివిధ వృత్తుల్లో కూడా వీడు మంచి పనివంతుడు అనే గుర్తింపు రావటం, తద్వారా అవకాశాలు రావటం, వాటిని వీళ్ళు సద్వినియోగం చేసుకోవటం. ఓకే, అవకాశాలు రావటం వేరు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవటం వేరు. సో ఆ రకంగా వీళ్ళు సద్వినియోగం చేసుకోవటం కూడా జరుగుతుంది ఏడాది. సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ఇదంతా చాలా మంచి వాతావరణం ప్రస్తుతమైతే ధనుర్రాశికి ఎక్కువ కనబడుతుంది. సో అందుకని ధనుర్రాశికి ఉన్న ఇబ్బందుల్లో ఏంటంటే ఇంట్లోనే కొద్దిగా ఈ కుటుంబ సభ్యులతో ఎవరు ఒకటి మధ్య మధ్యలో వాదాలు వస్తూ ఉండటం అనేది ఉంటుంది. మిగతా అన్ని కోణాల్లో కూడా ఈ ధనుర్రాశి వారికి చాలా చక్కటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు కొంతమంది అంటారు అంటే మనకి నేను ఇంట్లోనే ఉంటాను, లేదు నేను గృహిణి, నాకేం కొత్త అవకాశాలు వస్తాయి అన్నారనుకోండి. సో సపోజ్ అంటే అందుకే టీవీ చూడడానికి కూడా తీరిక లేని వాళ్ళు టీవీ చూసే అవకాశం వస్తుంది. సో అంటే వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటాం అంటే పాజిటివ్గా చెప్పుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి సుఖపడే అవకాశం వస్తుంది. ఇన్నాళ్ళు నేను తీరిక లేకుండా వంట పనిలోనే ఉన్నాను. సో ఇప్పుడు నీకు కూర్చోపెట్టి చేసేందుకు ఎవరో ఒకరు దొరకచ్చు తోడు, అంటే మీరు రిలాక్స్ అక్కడ. సో అలా మనం అన్వయించుకోవాలి. అలా ధనుర్రాశి వారికి ఇప్పుడంతా కూడా అటువంటి చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని వీళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటారో అది తడబాటు లేకుండా స్థిరంగా, అంటే ధనుర్రాశిలో ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కొద్దిగా చంచల స్వభావం ఉంటుంది. ఓకే, సో కాసేపు ఆయన చెప్పేది రైట్ అనుకుంటారు, సో కాసేపు మీరు చెప్పేది రైట్ అనుకుంటారు. సో ఈ నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా గజిబిజి ఉంటుంది. అలా కాకుండా వీరంతడు వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వీరంతడు వీళ్ళు మనస్ఫూర్తిగా నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే మిగతా పని దేవుడే చూసుకుంటాడు. సో అక్కడ నిర్ణయం తీసుకోవటం అనేది సాధ్యమైనంత తొందరగా తీసుకోవాలి. బట్ కాకపోతే ఇక్కడ గ్రహస్థితి బాగుంటం వల్ల ఏంటంటే వాటిని అందుకే ఇంతకు మనం ఉన్నాం, ఉన్నంతలో వీళ్ళు కొద్దిగా అవకాశాలను కూడా ఈసారి కొద్దిగా అందిపుచ్చుకోవటం అనేది ఉంది. అందుకని ధనుర్రాశి వారికి ప్రస్తుతమైతే బాగుంది ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు బాగానే ఉంది. కానీ ఆరోగ్యపరంగా ఎప్పుడు సమస్యలు రావచ్చు అంటే కనుక అక్టోబర్ నవంబర్ మధ్య కొద్దిగా సమస్యలు అనేది ఉంది. వీళ్ళకి కూడా ముఖ్యంగా డయాబెటీస్ ఎవరికైనా ఉంటే కనుక అది చాలా ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. సరే ఇంకా మన చేతుల్లో లేనిది కానీ బట్ సాధ్యమంత వరకు వీళ్ళకి ధనుర్రాశి వాళ్ళకి ఒక్కసారి హార్ట్ అటాక్ రావటం అనేది కూడా ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఆ 2 నెలల్లో తప్ప మిగతా అంతా కూడా ఎక్కువ ఆరోగ్యపరంగా కూడా పెద్ద ప్రమాదాలు అయితే ఉండవు. ఆ ప్రమాదాల నుంచి అయితే తప్పించుకుంటారు. మీరు పాటించవలసిన పరిష్కారాలు, ఈ ధనుర్రాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వెంకటేశ్వరుని పూజించాలి. సో వెంకటేశ్వరుని పూజించడానికి ఏంటంటే వీళ్ళకి వెంకటేశ్వరం భద్రకవచం అని ఉంటుంది. అది జస్ట్ 5 శ్లోకాలు ఉంటాయి. ఈ 5 శ్లోకాలు కూడా ప్రతినిత్యం చదువుకోవటం వల్ల కూడా అదృష్టం పెరగటం అనేది ఉంటుంది. అలాగే వెంకటేశ్వరుకి శనివారాలు కానీ బుధవారాలు కానీ కొద్దిగా బాదం పప్పు నివేదన చేస్తే కనుక వీళ్ళకి ఇంకా మరిన్ని మంచి అవకాశాలు కూడా కలగడానికి ఉంటుంది.